హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటింటి వంట. ఈరోజు మన ఇంటింటి వంటలో మనం మహాశివరాత్రి విశిష్టత గురించి తెలుసుకుందాం. మనకు ఈ 2022 సంవత్సరంలో మహాశివరాత్రి మార్చి 1న మంగళవారం రోజున వస్తుంది. మన ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి. ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాం. ప్రతి నెల కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి. ఆ వేళ కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహాశివరాత్రి మరింత ప్రత్యేకమైనది. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలు ఫలాలతో శివునికి పూజ చేస్తారు. ఈ రోజున ప్రతి దేవాలయం కిక్కిరిసి ఉంటుంది. ఇక శివాలయాల సంగతి చెప్పనవసరమే లేదు. ఇసుక వేస్తే రాలన్నట్టు భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు పూజలతో ఆ పరమశివుని ఆరాధిస్తారు. భక్తుల పాలిట కల్పతరువు అయిన శివునికి ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు భజనలతో శివనామం మారుమోగుతుంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి భక్తి ప్రవక్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివ పార్వతుల కళ్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో చింతనలో గడిపి రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం జాగారం చాలా ముఖ్యం. భక్తులు ఈ రోజున పరమేశ్వరుని ఆరాధించడమే కాకుండా ఏ తప్పులు చేయకూడదని, అబద్ధాలు చెప్పకూడదని విశ్వసిస్తారు. ఏడాది పొడుగునా ఏ పూజలు చేయని వారు కూడా మహాశివరాత్రి నాడు ఈశ్వరుని ప్రార్థించి శివ సన్నిధి పొందినట్లు పురాణాల్లో ఎన్నో కథలు ఉన్నాయి. ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుంది అంటారు. గుణనిధి కథ ఇందుకు సాక్ష్యం. శివుని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక, అందుకే భక్తవంకర అన్నారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏ ఆచారాలు పట్టవు. దుర్గుణాలన్నీ అలవర్చుకుంటాడు. అన్ని విధాలుగా పతనమైన అతను మహాశివరాత్రి నాడు కావాలని కాకుండా అన్నం దొరక్క ఉపవాసం ఉంటాడు. ప్రసాదం దొరుకుతుందనే ఆశతో దేవాలయానికి వెళ్తాడు. చీకటిలో కనిపించక అవసరం కోసం దీపం వెలిగిస్తాడు. జాగారంలో తూగుతున్న భక్తుల అలికిడి భయపడి పారిపోబోయి అనుకోకుండా శివ సన్నిధిలో ప్రాణాలు విడుస్తాడు. ఆ విధంగా ముక్తి పొందుతాడు. అది సంగతి. శివరాత్రికి అంతటి మహత్యం ఉంది. మహాశివరాత్రి ఆధ్యాత్మిక విశిష్టతల మహాపర్వదినం. మహాశివరాత్రి పండుగను శివరాత్రి అని కూడా ప్రముఖంగా పిలుస్తారు. మహాదేవుడు శివుడిని ఆ రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. కొంతమంది ఈ రోజును శివరాత్రి, శివరాత్రి, శైవరాత్రి, శైవరాత్రి, శివరాత్రి అని కూడా అంటారు. మరికొందరి శివుడి యొక్క మహారాత్రి అని కూడా అంటారు. ఈ శివరాత్రిని ప్రతి ఏటా మాఘమాసం కృష్ణ చతుర్దశి నాడు దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఇది శివభక్తులకు అత్యంత పర్వదినంగా చెప్పుకుంటారు. ఈ రోజునే ఆ పరమశివుడు లింగరూపంలో ఉద్భవించాడని, శివపార్వతుల కళ్యాణం జరిగిందని చెబుతుంటారు. ఈ పండుగ రోజు ఈ శివుడికి ప్రధానంగా బిల్వపత్రాలతో పూజిస్తారు. ఈ రోజున ఉపవాసం, రాత్రి అంతా జాగరణ చేస్తారు. ఈ రోజున శివభక్తులు తెల్లవారుజామున లేచి స్నానం చేసి పూజలు చేసి ఉపవాసం ఉండి రాత్రి అంతా జాగరణము చేసి మరునాడు భోజనం చేస్తారు. రాత్రంతా శివ పూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీల కథాపారాయణాలు జరుపుతారు. అన్ని శివక్షేత్రాల్లో ఈ ఉత్సవం గొప్పగా జరుగుతుంది. ఈ రోజు భక్తులు అంతా ఓం నమః శివాయ శివుని పవిత్ర మంత్రం పఠిస్తారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి మహాశివరాత్రి ఎంతో ముఖ్యమైనది. కుటుంబ పరిస్థితుల్లో ఉన్నవారికి, ప్రపంచంలో గాఢమైన ఆకాంక్ష ఉన్నవారికి కూడా ఈ మహాశివరాత్రి ఎంతో ఆవశ్యకం. కుటుంబ పరిస్థితులలో నివసించేవారు మహాశివరాత్రిని శివుని పెళ్లి రోజుగా చూస్తారు. ప్రాపంచిక లక్ష్యాలతో ఉన్నవారు ఈ రోజును శివుడు తన శత్రువులందరినీ జయించిన రోజుగా చూస్తారు. ఇదండి శివరాత్రి యొక్క విశిష్టత. మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ఇంటింటి వంట ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.